ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న టైంలో మొదటి రోజు 50% రికవరీ చేసి సాలిడ్ హిట్ కొట్టిన హీరో నందమూరి కళ్యాణరావు. కొత్త డైరెక్టర్ ని కొత్త కంటెంట్ ని నమ్మి సినిమా చేసిన కళ్యాణరావు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. బింబిసారా హిట్ అవడంతో ఇండస్ట్రీ మొత్తం కళ్యాణరామ్ కి కంగ్రాచులేట్ చేస్తున్నారు. అయితే కొంతమంది నందమూరి ఫ్యాన్స్ కళ్యాణరామ్ పేరుకు ముందు మెగాస్టార్ అనే బిరుదు కలిపి మెగాస్టార్ కళ్యాణరామ్ హిట్ కొట్టాడు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో మెగా అభిమానులు కళ్యాణరామ్ హిట్ కొట్టడం మాకు కూడా ఆనందం కలిగించే విషయమే, కానీ మెగాస్టార్ ట్యాగ్ ని కళ్యాణరామ్ పేరు ముందు వేయడం బాగోలేదు అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఈ ట్యాగ్ పుణ్యమాని సోషల్ మీడియాలో మెగా నందమూరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ మొదలైంది. ఒక్క ఫ్లాప్ కే చిరు పేరు ముందు నుంచి మెగాస్టార్ అనే ట్యాగ్ ని ఎవరూ తీయలేరు. ఆయన నిన్న పడ్డ వానికి ఈ రోజు మొలిచిన మొక్క కాదు. హీఈస్ ఏ లివింగ్ లెజెండ్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు బింబిసారా అండ్ కళ్యాణరామ్, నందమూరి అభిమానులు మెగాస్టార్ అనే ట్యాగ్ ని కళ్యాణరామ్ పేరు ముందు వేయకుండా ఉంటే బాగుండేది. అయినా ఈ ట్యాగ్ తన పేరు ముందు ఉంటే స్వయంగా కళ్యాణరామే ఒప్పుకోకపోవచ్చు. ఈ సందర్భంలో చెప్పాల్సిన ఇంకో మాట ఏంటంటే, ఎన్టీఆర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అనే ట్యాగ్ ని మెగా అభిమానులు చరణ్ పేరు ముందు చేర్చారు. ఆ రోజు మెగా అభిమానులు చేసిన తప్పే ఈరోజు నందమూరి అభిమానులు చేస్తున్నారు. ఈ రెండు ఇండస్ట్రీకి హీరోల మధ్య ఉండే రిలేషన్ కి మంచిది కాదు. ఏ హీరో అభిమానులైనా సరే ఇలాంటి పనులు చేయడం ఆపేయడం బెటర్. నిజానికి 3 దశాబ్దాలుగా ఈ ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంది.